హాయ్ హలో, నేను మీ బాలమురళి కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీబీ బాట సారీ బాల్. టుడే డెస్టినేషన్ పాయింట్ అయితే వచ్చి 524414. ఈ 524414 అనేది నెల్లూరు జిల్లాలోని పెంచలకోనకి రిలేటెడ్ పిన్ కోడ్ అనమాట. ఈ పెంచలకోనలో పెన్సుల లక్ష్మీ నరసింహస్వామి అయితే ఆలయం అయితే ఒకటి ఉంది. దాని అయితే మనం ఇప్పుడు సందర్శించడానికి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ 9:30 అయితే అవుతుంది. మనం 11:30 కల్లా మనం రీచ్ అవ్వాలి. ఒక అరౌండ్ 90 to 100 కిలోమీటర్ స్ట్రెచ్ అయితే ఉంటుంది. లెట్స్ గో. బాలమురళీకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీబీ బాట సారీ బాలు. టుడే అయితే మనం పెంచలకోన అయితే వెళ్తున్నాము బుచ్చిరెడ్డిపాలెం నుంచి. ఈ బుచ్చిరెడ్డిపాలెం నుంచి పెంచలకోన అరౌండ్ 290 కిలోమీటర్స్ స్ట్రెచ్ అయితే ఉంటుంది. ఒక 2 hours అయితే గూగుల్ టైం అయితే చూపిస్తుంది. మనం ఇప్పుడు 9:30 9:40 అయింది కాబట్టి మనం ఒక 2 hours వేసుకున్నా కూడా 11:30 కల్లా మనం రీచ్ అయితే అవ్వాలి. ఈ లోపే రీచ్ అవ్వాలి, ఎందుకంటే 12:01 కల్లా కూడా టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారు. ఈ లోపల షూట్ అనేది కంప్లీట్ చేయాలి, ఇంటర్వ్యూస్ తీసుకోవాలి. కొంచెం టైట్గానే ఉంది టైం, అయితే ఎట్లయినా బీట్ చేయాలి. దీనికి చాలా లాట్ ఆఫ్ రూట్స్ అయితే ఉన్నాయి. పొదకూరుకు రీచ్ అయ్యాము అని అంటే రాపూర్ నుంచి వెళ్ళొచ్చు, ఇటు ఆదురుపల్లి రూట్ నుంచి వెళ్ళొచ్చు. లేదు, ఇక్కడ సంగం నుంచి వెళ్దాము అని అంటే ఆత్మకూరు రీచ్ అయ్యి ఆత్మకూరు నుంచి సోమశల ఆ రూట్ వెళ్ళొచ్చు. లేదు అనంటే చేజర్ల రూట్కి వెళ్ళి చేజర్ల నుంచి మళ్ళీ కట్టాయి వెళ్ళొచ్చు అనమాట. ఏ రూట్ వెళ్దామనేది ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. కాకపోతే ఏది బాగుంటుందో, రూట్ ఏదైతే బాగుంటుందో, కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా పర్లేదు, అదే రూట్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఎటు వెళ్ళినా కూడా ఒక 10 to 15 kilometers అనేది పెరుగుతుంది తగ్గుతుంది, అంతేగాని రూట్ ఏది బాగుంటుందో ఆ రూటే చాయిస్ తీసుకుంటాను. ఎప్పుడైతే ఫిక్స్ అయ్యాను త్రూ ఆత్మకూరు వెళ్ళి ఆత్మకూరు నుంచి అయితే డైవర్షన్ అయితే తీసుకుందాము. కొండంతా కూడా తొలిచేశారనమాట, అటు ఇటు మధ్యలో రూట్ వేశారు. ఎంత బాగుంది కదా. కొన్ని కొన్ని నేచర్ని కూడా డిస్ట్రాయ్ చేసినా కూడా బాగానే ఉంటుంది అనమాట. అది మనకు ఉపయోగపడే విధంగా ఉంటే పర్లేదు, దోచుకొని తిందాము అనే విధంగా ఉండకూడదు. ఈ రూట్ అయితే నేను ఇంతవరకు వెళ్ళలేదు, నాకు ఒక ఛాలెంజ్గా ఉంటుంది. నేను కూడా ఒకసారి చూసినట్టు ఉంటుందని కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా కూడా నేను ఈ రూట్నే ప్రిఫర్ చేశాను. మేబీ రూట్ మంచిగా ఉంటే అదృష్టము, లేదు అంటే ఇంకేం చెప్పలేము. మరి ఐ థింక్ ఇన్ వాసలి చాలా లాట్ ఆఫ్ ఇయర్స్ తర్వాత వచ్చాను. చాలా మారిపోయింది, ఇవన్నీ కూడా అంగళ్ళు ఉండేవి అంతా కూడాను. ప్రజెంట్ అయితే ఏం లేవు. టెంపుల్ కూడా చాలా డౌన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మన ఇండియాలో పండించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువైపోతూ ఉంది, తినేవాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. ఉన్న పొలాలన్నీ కూడా ఫ్లాట్స్ రూపాన అమ్మేస్తుంటే ఇంకెవరు వ్యవసాయం చేస్తారు. ఇటు వెళ్తే మాత్రం కడప ఆ బద్వేలు ఆ రూట్ అనమాట ఇదంతా కూడాను. మేబీ ఇంకా ఇక్కడి నుంచి నాకు రూట్ అయితే అంతగా తెలియదు, గూగుల్ మ్యాప్ అయితే పెట్టాలి తప్పదు. మనము కడప హైవే నుంచి అయితే కట్ అవుతున్నాము. ఇది ఆత్మకూరు లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. అక్కడి నుంచి మళ్ళీ సోమశల రూట్ ఉంది కదా, దాంట్లో డైవర్షన్ తీసుకొని అయితే వెళ్ళాలి. లోపలైతే ఏం చేంజెస్ అయితే అవ్వలేదబ్బా, ఆత్మకూరు ఎలా ఉందో అలాగే ఉంది. అవుటర్ అంతా కూడా చాలా వరకు చేంజెస్ అయితే కనిపించాయి, కానీ మనం ఈ ఆత్మకూరులో చదువుకున్నామనే కానీ ఈ సరౌండింగ్స్ అసలు ఏమున్నాయో కూడా తెలియదు. ఆ కాలేజీ, ఆ ఆర్టీసీ బస్ స్టాండు, ఆ క్రికెట్ మ్యాచ్ ఆడే గ్రౌండ్ తప్ప మనకి ఇంకేమీ తెలియదు ఇక్కడ. అసలు ఇటు సైడ్ తెలియని రూట్ సైడ్ వస్తున్నాను కదా, అంతా కొత్త కొత్తగా ఉంది. అసలు చాలా బాగుంది, ఎప్పుడు చూడని ప్లేసెస్ కదా, చాలా ప్లజెంట్గా అయితే అనిపిస్తూ ఉంది. ఇక్కడంతా కూడా ఈ కంపకర చెట్లు అన్నీ ఉన్నాయి అసలు రోడ్డుకి. ఇక్కడ కానీ చెట్లు కానీ వేస్తే అసలు ఎలా ఉంటుంది, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ కంపకర చెట్లు డాబా ఎవరే బాబు పెట్టింది, అసలు ఇంత దూరం వచ్చి ఎక్కడ తింటారు రా బాబు. ఒకసారి ఈ పెంచలకోన ఆలయ చరిత్ర ఒకసారి చూసినట్లయితే సుమారు 800 సంవత్సరాల క్రితము ఈ ఆలయాన్ని అయితే నిర్మించినట్లయితే చరిత్ర అయితే చెప్తుందనమాట. ఈ ఆలయ నిర్మాణం కన్నా ముందు ఇంకో చరిత్ర అనేది ఉందన్నమాట. ఇక్కడ హలో ఫ్యామిలీ, నేను బాటసారి. ఈ బాలుగాడికి ఆలయ కథలు చరిత్రలు చెప్పడం రాదు, కానీ నేను చెప్పనా?
హిరణ్యకశ్యుణ్ణి సంహరించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చి ఈ చెంచులకోన పరిసర ప్రాంతాలకు చేరుకుంటాడు. ఈ చెంచులకోనను అలనాడు పరిపాలించిన రాజు చెంచురాజు. ఈ చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి. ఒకనాడు చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా లక్ష్మీ నరసింహస్వామి భీకర ఉగ్రరూపం చూసి తన చెలికత్తెలు భయభ్రాంతులకు గురై పారిపోగా చెంచులక్ష్మి మాత్రం ఎలాంటి భయభ్రాంతులకు గురవకుండా అలాగే నిలబడిందంట. తన ధైర్య సాహసాలకు అందచందాలకు ముక్తుడైన స్వామి చెంచురాజుకు ఎదురుకట్నం ఇచ్చి మరీ పరిణయమాడుతాడు. కాలగతిలో చెంచులక్ష్మితో కలిసి పెనవేసుకొని ఏకశిలారూపంగా మారుతాడు. అందువల్ల ఈ క్షేత్రానికి పెనుశిలగాను కాలక్రమంలో పెంచుల కోనగా అవతరించింది. ఏంటి భయ్యో, బాగా చెప్పానా? నాకు చరిత్ర చెప్పడమే కాదు, కథలు చెప్పడం కూడా అవచ్చు. నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఒక కథ రాశాను. నా ఈ చిన్న యూట్యూబ్ ఫ్యామిలీ కోసం నా ఈ కథ. నేడు గుడుల్లో పూజలు అందుకుంటున్న ప్రతి విగ్రహం పురాణాల్లో చెడును సంహరించి దేవుడైన వారే. నేటి కాలంలో చెడును దూరం చేసిన వాడు మనిషి కాలేడా? ప్రస్తుత సమాజంలో కొన్ని బంధాలు చెడుకు మిత్రులుగాను మంచికి శత్రువులుగాను మిగిలిపోతున్నాయి. విచక్షణ మరిచిన చెవులు, మంచి చెడులు విలక్షణాన్ని మరిచిన వేళ బంధాలు బంధుత్వాలు పేకమేడలా కూలిపోయే. మరెన్నో ఇలాంటి మాటలు రాతల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్. అంతవరకు నేను మీ బాటసారి సైనింగ్ ఆఫ్. థాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కువగా ఈ పెంచులకోన కొండ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా పశుపోషణ ఉంటుంది, ఆవులు ఎక్కువగా పెంచుతారనమాట ఇక్కడంతా కూడాను. మేము చిన్నప్పుడైతే ఈ పెంచులకోన సరౌండింగ్స్లో అంతా కూడా ఆవుల ముందు ఒకటి ఎంటర్ అయ్యింది అని అంటే రోడ్డు మీదకి ఒక 3 or 4 minutes పాటు అసలు అలాగే ఉండేదన్నమాట. అసలు అలా చూస్తూనే ఉండాల్సి ఉండే. తేజ ఎలా ఉందిరా, ఎలా ఉందా? అస్సలు అయితే ఈ సీనరీని అయితే అస్సలు మర్చిపోలేదు, కాకపోతే బండి దూరాలి కాబట్టి ముందు చూడాల్సి వస్తుంది. అస్సలు ఎక్సలెంట్. అసలు తప్పదు, టైం లేదు లేకపోతే ఆగి అక్కడ ఫొటోస్ దిగి ఉండేవాడిని. టైం లేదు తప్పదు, ఇప్పటికే 11:15 అయితే అవుతుంది. ఎంత తొందరగా రీచ్ అవ్వగలిగితే అంత మంచిది. చాలా ఇయర్స్ తర్వాత అయితే గుర్రాలను అయితే చూస్తున్నాము. చాలా ఇయర్స్ అయింది చూసి. ఒకే కలర్ అబ్బా, ఒక యూనిఫామ్ లెక్కలో ఉన్నాయి అన్నీ. అబ్బా, ఒక 10 kilometers నుంచి అయితే మంచి పరీక్ష అయితే పెట్టింది. వరస్ట్ రోడ్ అసలు. ఎట్టో హైవే అయితే యాడ్ అయ్యాము. ఎక్కడి నుంచైనా రూట్ బాగుంటుంది మేబీ, ఎందుకంటే ఈ రూట్ బాగుంటుంది ఎందుకంటే హైవే లైన్ కదా. ఉప్పలపాడు అంటే స్ట్రైట్ లైనేనా? స్ట్రైట్ లైనే. ఓకే, థ్యాంక్స్ అన్న. ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది, గూగుల్ మ్యాప్ ఎక్కడైనా తప్పుదారి పట్టిస్తుందా అని. ఎందుకంటే డిస్టెన్స్ పోయే కొద్దీ పెరుగుతూ వచ్చిందనమాట, అందులోనూ రూట్ బాగలేదు. ఇక్కడ నుంచి ఒక 1/2 hour అంటే 12:00 అలా రీచ్ అవ్వాలి. ఒక 1/2 hour లేట్ అవుతుంది తప్పదు. ఒకవేళ ఆలయం క్లోజ్ చేసినా కూడా ఈవినింగ్ వరకు అయితే ఉండైతే తీసుకోవాలి. రూట్ అయితే అదిరిపోయింది అసలు. అసలు ఎక్సలెంట్ కదా. అసలు ఏదో ఫ్లై అవుతున్నట్టుంది. అసలు ఏదో ఫ్లై అవుతున్నట్టుంది. అసలు బ్రిడ్జి చాలా పొడవు ఉంది, మనం చాలా తక్కువ దూరం ఉందనుకున్నాం కానీ అక్కడ కూడా ఏదో టెంపుల్ అయితే ఉంది. అసలు చూడండి, ఎట్టి పక్క చూసినా కూడా మొత్తం కొండలే. నువ్వు ఇక్కడ నిలబడి సరౌండింగ్ ఒక 360 degrees చూసావు అని అంటే చుట్టూతో కొండలు ఉంటాయి. ఈ పెంచుల కొనకు వచ్చాము అని అంటే వా, అదేదో అంటారు కదా 2-3 రోజుల తర్వాత ఫుడ్ బ్రేక్ ఇచ్చి ఫుడ్ తింటే ఎలా ఉంటుంది.
అలా ఉంది నా పొజిషన్. అక్కడ అటు సైడ్ ఒక 500 మీటర్స్ వెళ్ళి కొంచెం త్రోటల్ ఇచ్చాము అని అంటే మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకరు, మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకరు, ఎక్కడ ముందుకెళ్ళేది. ప్రతి ఒక 400 మీటర్స్కి 300 మీటర్స్కి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే టైం అంతా అక్కడే కిల్ అయిపోయింది. అందులోనూ ఒక 10 కిలోమీటర్స్ స్ట్రెచ్ అయితే అస్సలు బాగలేదు. మేబీ వెళ్ళేటప్పుడు ఇదే రూట్ తీసుకొని రాపూర్ రూట్ నుంచి అయితే వెళ్తాను. మార్నింగ్ 6:30కే బయలుదేరి ఉంటే బాగుండదు. మేము బయలుదేరేసరికి 9:30 అవుతుంది కదా. ఇంక నుంచి ప్లానెట్గా టైం పెట్టుకోవాలప్ప. మనం ఎక్కడికైనా ముందు వెళ్ళాలి అంటే దానికన్నా ప్లానెట్ టైం పెట్టేసేయాలి. లాభం లేదు ఇలా అయితే. 6:30కి అలా బయలుదేరి ఉంటే మనం ఎక్కడైతే దిగి ఫొటోస్ దిగాలో దిగి ఉండేవాళ్ళం, చిన్న చిన్న బ్లాగ్ చేసి ఉండేవాళ్ళం. కంటిన్యూస్గా కొట్టేయాల్సి వస్తుంది. డైరెక్ట్ 100-150 కిలోమీటర్స్ డైరెక్ట్గా మనం స్ట్రెచ్ కొట్టేయాల్సి వస్తుంది. ఇలా సడన్గా వచ్చాయి అని అంటే కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. అసలు చూడండి, ఇది ఒక పెయింటింగ్ వేసినట్టు మాదిరిగా ఉంది అసలు. వావ్, అమ్మ అస్సలు ఏమాత్రం తగ్గేది లేదు. అసలు చూడండి, అసలు ఎంటర్ అవుతుంటే ఏదో ఒక పెయింట్ వేసినట్టు ఉంది. అసలు బ్రష్ తీసుకుని ఒక పెయింట్ గీసినట్టు ఉంది. అసలు ఎట్టు చూడు, అసలు ఎలా ఉంది రా తేజ, ఎలా ఉంది సేనరియా. మా ఒడికి అయితే వెనక బ్యాక్ పెయిన్ పట్టేస్తుంటుంది. అసలు అస్సలు కంఫర్ట్ ఉండదు ఆ సీట్ అయితే. దరిద్రం ఏంటంటే కరెక్ట్గా గోప్రో కూడా బ్యాటరీ అయిపోయింది. ఓ, వెంకటగిరి ఏర్పేడు తిరుపతి పెంచలకోన, పెంచలకోన ఇక్కడి నుంచి డైవర్షన్ తీసుకోవాలి. ఐ థింక్ నెక్స్ట్ వచ్చే రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి పెంచలకోన పైకి. ఎస్, ఇదే అనుకుంటాను. ఈజీగా 2 అవర్స్ ఈజీగా పడిపోయింది. మనం ఎంత టైం సేవ్ చేయాలి అన్నా అస్సలు కుదరలేదు. అభయారణ్యంలో ప్లాస్టిక్ వేయకండి. పెనిసిల లక్ష్మీ నరసింహస్వామి. ఇప్పుడు ఇక్కడి నుంచి సింగిల్ రోడ్ ఉన్నట్టుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు వేయొద్దు వేయొద్దు అంటే వింటారా, కష్టమే. ఓకే, పంచులకోన ఆర్చ్ అయితే వచ్చేసింది. వావ్, అస్సలు మామూలుగా లేదుగా. అంతా ఇక్కడ కూడా టోల్ చెల్లించాలన్నమాట. అసలు అక్క రోజు ఉండి అసలు ఎలా ఉంది, అసలు తిరిగిపోయింది. బైక్స్ పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి. బైక్స్ అయితే అక్కడ దాకా కూడా పోతున్నాయి. చూద్దాం, రీసెంట్గా అయితే బ్రహ్మోత్సవాలు జరిగినట్టున్నాయి అందుకే ఇవన్నీ కూడా వేశారు. భారత జనని
శ్రీ సమేతాయ వంచితార్థప్రదాయనే మహాశలగిరీశాయ శ్రీ నృసింహాయ మంగళం. నవనారసింహ క్షేత్రాల్లో చిట్టు చివరి క్షేత్రం అయినటువంటి ఈ పెరుసల క్షేత్రం ఆవిర్భావం వచ్చి అహోబిడం. అదేవిధంగా చిట్టు చివరిగా నరసింహస్వామి వారి యొక్క గురుపాద కూడా చెంచు లక్ష్మణ్ వారు శాంతింప చేస్తారు ఇక్కడ. అలా శాంతింపబడ్డ స్వామి అమ్మవారిని పెనవేసుకొని ఉన్నారు. అలా పెనవేసుకున్న దానివల్ల పెనుసుల కోణాన్ని రూపాంతరం చెంది పెంచుల కోణగా స్థిరపడింది అనామయ్యం అంతా కూడాను. నవనారసింహ క్షేత్రాల్లో చిట్టు చివరి క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రంలో మరో విశేషం ఆదిలక్ష్మి అమ్మవారు స్వయంభూగా పిలవడం. కారణం ఏమిటంటే చెంచు లక్ష్మి అమ్మవారితో స్వామి ఉన్నారని చెప్పి ఆదిలక్ష్మి అమ్మవారు దూరంగా వెళ్ళి శిలారూపంలో నిలబడి అమ్మవారు స్వయంభూమూర్తిగా వెళ్ళారు ఇక్కడ అంతా కాదు. ఈ క్షేత్రంలో క్షేత్రపాలు కూడా ఆంజనేయ స్వామి ఉంటారు. ప్రతినిత్యం కూడా 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30కు గుండె తీర్థం, 6:30 నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. అదేవిధంగా 12:30 శ్రీవారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 12:30కి నివేదనతో కూడా స్వామివారి యొక్క ఆలయం మూసి తదుపరి 3 గంటలకు ఓపెన్ చేసి సాయంకాలం 6:30 నుంచి శుద్ధి నివేదన అయిన తర్వాత 7:30 గంటలకు ఏకాంత సేవతో నిత్య సేవలు కొలువు అంతా కూడా పూర్తవుతాయి. అదేవిధంగా వారాంతర సెలవు వచ్చి వారాంతరం శనివారం ఒకరోజు 4:00 గంటలకు అభిషేకం. అప్పుడే స్వామివారి యొక్క నిజరూప దర్శనం కనిపిస్తుంది. పెనుసులా ఉండే ఆ శిలని మనం దర్శనం చేసుకోవచ్చు. అలా పెనుసులా అనే ఆ శిలని వారానికి ఒక్కరోజు నిజరూప దర్శనంలో అభిషేక దర్శనం మాత్రమే మనకు ఆ శిలం కనిపిస్తుంది. అదేవిధంగా ఆ రోజున కూడా సాయంకాలం సహస్రదీప ఆరాధన సేవలో స్వామివారికి ప్రాకారత్వం పల్లకీ సేవలు అంతా కూడా విశేషంగా జరుగుతాయి. అదేవిధంగా వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాది కైంకర్యాలు అంతా కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ క్షేత్రంలో కణ్వ మహర్షి ఆరాధించిన స్థలంగా చెప్పబడుతుంది. కణ్వ మహర్షి గుర్తుగా ముందర కొండలేరు అని ఒక ఏరు వస్తుంది. రూపాంతరం చెంది కొండలేరు డ్యామ్గా ఇది అంతా కూడా ఆ జలాశయానికి వాటర్ అంతా కూడా ఎక్కడి నుంచి వెళ్తుంది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి చందనాలంకారం, విశేష హోమం, సాయంకాలం బంగారు గరుడ సేవతో స్వామివారి యొక్క విశేష కైంకర్యాల ద్వారా స్వాతి నక్షత్రం సందర్భంగా జరుగుతాయి సేవలు. ఇక్కడంతా కూడా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఈ క్షేత్రానికి మరో విశేషం, సంతానం లేని వాళ్ళు వరపొడి సేవ అని చేస్తారు ఇక్కడ. ఆ స్వప్నంలో స్వామివారి వచ్చి పండు ఇవ్వడం అనేది ఒక బాబుని ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక్క గుర్తుగా స్వామివారి యొక్క నమ్మకంతో వాళ్ళు పిల్లలు కలిగితే పెంచలయ్యా పెంచలమ్మ అని పేరు పెట్టుకోవడం విశేషంగా ఉంటుంది ఈ క్షేత్రంలో. అదేవిధంగా ఈ క్షేత్రానికి ఛత్రపతి క్షేత్రం అని ఒక స్థల పురాణం. స్వామివారికి సప్త ఋషులు అంతా కూడా వచ్చి వైశాఖ మాసంలో గొడుగులు పడుతారని ఒక ప్రతీతి. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి ముక్కు గొడుగులుగా బంగారు గొడుగులు, వెండి గొడుగులు, భూచక్ర గొడుగులు స్వామివారికి సమర్పించడం భక్తుల యొక్క విశ్వాసంతో చేస్తూ ఉంటారు ఇవంతా కూడాను. అదేవిధంగా ప్రతి ఒక్క క్షేత్రం నుంచి ఇక్కడికి రాపూర్ కానీ నెల్లూరు కానీ ఏ విధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ వాళ్ళు వరుస సౌకర్యం విరివిగా కల్పించి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాకూరుతున్నాం. స్వస్తి.